ఫ్యాక్ట్ నెంబర్ వన్, పండగలు మనుషులకే కాదు కుక్కలకు కూడా ఉంటాయని మీకు తెలుసా? అవును, కుక్కలకు కూడా ఉందొక పండగ. కొన్ని వేల ఏళ్ళుగా మనిషితో పాటు జీవించే కుక్కల్ని విశ్వాసానికి గుర్తుగా చెబుతాం. అందుకే వాటికి కుతుర్ తిహార్ అనే పేరుతో నేపాల్లోని ప్రతి ఏట పండగ జరుపుతారు. దీపావళి అయిన మరుసటి రోజు జరిగే ఈ పర్వదినాన ప్రతి ఇంట్లోనూ శునకాల కోసం ప్రత్యేకమైన వంటలు చేస్తారట. అలాగే గుడ్లు, పాలు, మాంసం వంటి వాటితో కుక్కలకి విందు భోజనం కూడా తయారు చేస్తారు. ఇంట్లో ఉండే కుక్కల్ని మరియు వీధిలో ఉండే కుక్కల్ని ఓ దగ్గరకు చేర్చి పొద్దు పొద్దున్నే వాటికి స్నానం చేయించి పూలదండలతో అలంకరిస్తారు. చిన్న పెద్ద అందరూ కలిసి వాటికి పూజలు చేస్తూ చేసిన వంటల్ని తినిపిస్తారు. పురాణాల్లోనూ భైరవుడు వాహనంగా పిలిచే కుక్కల్ని ఈరోజు పవిత్రంగా చూడాలని నమ్ముతారు. రేర్ బట్ ట్రెడిషనల్. ఫ్యాక్ట్ నెంబర్ టూ, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం ఏది అంటే మీరు ఏం చెప్తారు? గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ అంటారు. బట్ అవేమీ కాదు, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం యాంటీ మ్యాటర్. ఇది ఒక గ్రాముకు 25 బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది, అంటే సుమారుగా 187.56 కోట్ల రూపాయలు అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనది. యాంటీ మ్యాటర్ విస్ఫోటనం జరిగినప్పుడు చాలా పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అది ఎంత అంటే, కేవలం 1 గ్రాము యాంటీ మ్యాటర్ ఎక్స్ప్లోజన్ జరిగితే 1 న్యూక్లియస్ బాంబ్ ఎక్స్ప్లోజన్ జరిగినంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఎగ్జాంపుల్కి, ఈ యాంటీ మ్యాటర్ కేవలం 1 గ్రాము మాత్రమే మొత్తం న్యూయార్క్ నగరాన్ని నాశనం చేయడానికి సరిపోతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ దేశాలు రెండు 1659వ సంవత్సరం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. అయితే 1659వ సంవత్సరంలో పైనీర్ అనే అగ్రిమెంట్లో సైన్ చేయడం ద్వారా ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పైనీర్ అనే అగ్రిమెంట్లో భాగంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. అదేంటంటే, ఈ రెండు దేశాల మధ్య ఫీజంట్ ఐలాండ్ అనే ఒక ద్వీపం ఉంది. ఈ ఫీజంట్ ఐలాండ్ని ఈ రెండు దేశాల వాళ్ళు సమానంగా పంచుకోవాలని డిసైడ్ అయ్యాయి. 6820 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫీజంట్ ఐలాండ్ని 6 నెలలు ఫ్రాన్స్ భూభాగానికి చెందితే మరొక 6 నెలలు మాత్రం స్పానిష్ భూభాగానికి చెందుతుంది. ఈ రెండు దేశాలు 350 సంవత్సరాల నుండి ఎటువంటి యుద్ధం లేకుండా ఈ ఐలాండ్ని సమానంగా పంచుకుంటున్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రస్తుతం ఉన్న మోడర్న్ ప్రపంచంలో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈమె చేసిన రేడియో యాక్టివ్ ఆవిష్కరణకు మేరీ క్యూరీని మదర్ ఆఫ్ ది మోడర్న్ ఫిజిక్స్గా పిలుస్తారు. అయితే మేరీ క్యూరీ నోట్బుక్స్ ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉన్నాయట. మదర్ ఆఫ్ ది మోడర్న్ ఫిజిక్స్గా పిలువబడే ఆమె రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అయిన పొలోనియం మరియు రేడియం అనే పదార్థాలను కనిపెట్టింది. కానీ ఆ పరిశోధనల సమయంలో వాటి నుండి విడుదలైన రేడియేషన్ వలన ఆమె ప్రాణాలను కోల్పోయింది. దాంతోపాటు ఆమె పుస్తకాలు, దుస్తులు, ఫర్నిచర్ లాంటి వాటిపై కూడా రేడియేషన్ ప్రభావం చూపించింది. ప్రస్తుతం లెట్ బాక్సులో దాచి ఉంచిన ఆమె పుస్తకాల మీద ఉన్న రేడియేషన్ మరో 1500 ఏళ్ల వరకు అలాగే ఉంటుందట. దీన్ని బట్టి రేడియేషన్ అనేది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, న్యూయార్క్ సిటీలో ఉన్న సర్జన్స్ ఒక సర్జరీ చేశారు. అదేంటంటే, ఒక వ్యక్తి కిడ్నీ పాడైపోయిందని ఆ కిడ్నీ తొలగించారు. ఆ రోగికి ఆ కిడ్నీ ప్లేస్లో ఒక పిగ్ కిడ్నీ అంటే పంది యొక్క మూత్రపిండాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు. అలా ట్రాన్స్ప్లాంట్ చేశాక 54 గంటల పాటు ఆ వైద్యులు ఆ కిడ్నీ ఎలా పనిచేస్తుందా అని గమనించారు. అలా గమనించినప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ పంది కిడ్నీ మనిషి శరీరంలో సక్సెస్ఫుల్గా పనిచేస్తుందట. మరియు మనుషుల కిడ్నీలు ఎలా అయితే వ్యర్థాలను ఫిల్టర్ చేసి పంపుతాయో అచ్చం అలాగే ఈ పంది కిడ్నీ కూడా విజయవంతంగా ఫిల్టర్ చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుందట. మరియు ఇలా మానవులకి జంతువుల యొక్క అవయవాలను ఉపయోగించడాన్నే జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. అండ్ ఇలా పంది కిడ్నీని మానవ శరీరానికి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇదే మొదటిసారి అంట. ఈ సర్జరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎవరైనా ఏదైనా వ్యసనాలకు లేదా ఏదైనా హాబీస్కి అడిక్ట్ అవుతారు, కానీ రష్యాకు చెందిన ఈమె మాత్రం మదర్హుడ్కి అడిక్ట్ అయింది. అవును ఫ్రెండ్స్, ఈమె పేరు క్రిస్టీనా ఓజర్క్. ఈమె 23 ఏళ్ల రష్యన్ మిలియనీర్. అయితే ఈమె జార్జియాలో నివసిస్తున్న ఓజ్టర్క్ అనే 56 ఏళ్ల సంపన్న హోటల్ యజమానిని వివాహం చేసుకుంది. అయితే ఈ జంటకు పిల్లలపై ఉన్న అమితమైన ప్రేమ కారణంగా ఈ క్రిస్టీనా ఓజర్క్ అనే ఆమె 100 మంది పిల్లలకు జన్మనివ్వాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఆమె ఇప్పటికే 10 మంది పిల్లలను కలిగి ఉంది, మరియు వారిలో ఒక బిడ్డకు మాత్రం సహజంగా జన్మనిచ్చిందట. ఈ జంట తమ 10 మంది పిల్లలలో ఒక్కొక్కరి కోసం 8,000 యూరోలు అంటే సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు క్రిస్టీనా వెల్లడించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7,
సైంటిస్ట్స్ కౌస్ అంటే ఆవుల మీద ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే జీబ్రా మీద బ్లాక్ అండ్ వైట్ చారలు ఉంటాయి కదా, అదే విధంగా ఆవుల మీద కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ చారల్ని పెయింటింగ్ చేశారు. ఇలా పెయింటింగ్ చేయడం ద్వారా బైట్ ఫ్లై యొక్క అటాక్స్ని చాలా వరకు నిరోధించగలుగుతున్నారట. కొన్ని రకాల ఈగలు, దోమలు మరియు కొన్ని రకాల ఇన్సెక్ట్స్ వల్ల కౌస్ అండ్ బఫెల్లస్లో మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోవడమే కాకుండా వాటికి వివిధ రకాల వ్యాధులు కూడా వస్తున్నాయట. కాబట్టి వాటి శరీరంపై బ్లాక్ అండ్ వైట్ చారలతో పెయింటింగ్ చేయడం ద్వారా ఈగలు, దోమలు మరియు ఇతర కీటకాల నుండి 50% వరకు రక్షణ పొందవచ్చని గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, 2011 కొంతమంది రీసెర్చర్స్ ఒక మష్రూమ్ని కనుగొన్నారు. ఇది ఫంగస్ జాతికి చెందిన మష్రూమ్. ఈ మష్రూమ్ని పెస్టలోటోప్సిస్ మైక్రోస్పొరా అని పిలుస్తారు. ఈ మష్రూమ్స్ ప్లాస్టిక్ని తింటాయి. అవును ఫ్రెండ్స్, ఈ ఫంగస్ ప్లాస్టిక్లోని కీలక పదార్థమైన పాలియురేథన్ అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అలా విచ్ఛిన్నం చేసి సేంద్రియ పదార్థంగా మారుస్తుంది. ఇలా మార్చడం ద్వారా ప్లాస్టిక్ భూమిలో త్వరగా ఇంకిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు తెలుసా ఫ్రెండ్స్, హ్యూమన్ సలైవా, అదే మన నోటిలో ఉండే లాలాజలం, ఈ సలైవా ఆహారం అడిగించడానికి మరియు మన నోటిని శుభ్రపరచడానికే కాకుండా నేచురల్ పెయిన్ కిల్లర్ కూడా. అవును ఫ్రెండ్స్, మన హ్యూమన్ సలైవా నేచురల్ పెయిన్ కిల్లర్గా ఉపయోగపడుతుంది. మానవుల నుండి వచ్చే లాలాజలం మార్ఫిన్ అనే పెయిన్ కిల్లర్ కంటే 6 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. మానవులకి ఏదైనా చిన్న చిన్న ఇంజ్యూరీస్ అయినప్పుడు ఈ సలైవాని పెయిన్ కిల్లర్గా ఉపయోగించవచ్చని గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం రాత్రి సమయంలో నిద్రపోతాం కదా, అలా నిద్రపోతున్నప్పుడు మనం నిద్రలో 4 స్టేజెస్ని దాటుతామట మరియు ఉదయం 3 గంటల తర్వాత చివరి దశలోకి ప్రవేశిస్తాం. మనం నిద్రలో వచ్చే అన్ని రకాల కళలు 3 గంటలకు ముందే వస్తాయట మరియు తెల్లవారుజాముల 3 గంటల తర్వాత మన కళ్ళు నిద్రలో చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ మన కళ్ళు కదులుతున్నట్లు మనం గమనించినట్టయితే మనకి ఇంకా నిద్ర పట్టదట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, జయదేవ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు.